మండలంలోని 40 పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు సజావుగా ముగిశాయని ఎంఈఓ మస్తాన్ వలీ అన్నారు. ఆదర్శ పాఠశాలల్లో నిర్వహించిన కమిటీ ఎన్నికల్లో చైర్మన్ గా నారిశెట్టి అల్లూరయ్య, వైస్ చైర్మన్ గా సవరం సావిత్రి ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగిందన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని 40 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల పేరెంట్స్ కమిటీ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మస్తాన్ వలీ మాట్లాడుతూ, మండలంలోని 40 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల పేరెంట్స్ కమిటీ ఎన్నికలను నిర్వహించామన్నారు. అన్ని పాఠశాలల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయన్నారు. ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ రెహమాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కమిటీ ఎన్నికలలో నారిశెట్టి అల్లూరయ్య, వైస్ చైర్మన్ గా సవరం సావిత్రి ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగిందన్నారు. పేరెంట్స్ కమిటీ సభ్యులందరూ పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన తెలిపారు. నూతన కమిటీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ నారిశెట్టి అల్లూరయ్య మాట్లాడుతూ, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సహకారంతో పాఠశాల అభివృద్ధికి తాను అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. చైర్మన్ పదవికి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులుగా జయరామిరెడ్డి, ప్రిన్సిపల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీతారాంపురం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 40 ఉన్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అన్ని పాఠశాలల్లో కూడా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిగినాయి. ఏకగ్రీవంగా పాఠశాల కమిటీ చైర్మన్లని వైస్ చైర్మన్లని తల్లిదండ్రులు ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పేరెంట్ కమిటీ ఎస్ఎంసీ కమిటీకి ఎంపికైనటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. నిష్పాక్షికంగా స్వచ్ఛంగా ఎంపిక చేసినటువంటి ప్రథమోపాధ్యాయులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి సందర్భంగా మాకు సీతారాంపురం ఎస్హెచ్ఓ గారు కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన చేయకుండా జరగకుండా కూడా మా సహకారం అందించారు. మరి వీరంతా కూడా పాఠశాల అభివృద్ధికి దోహదం చేయాలని, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేసి మరి ప్రభుత్వ ఆశయాలకి బాసటు కానిపిస్తారని కోరుకుంటున్నాము. సీతారాంపురం ఏపీ మోడల్ స్కూల్ పాఠశాల కమిటీ అధ్యక్షుడిగా చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు పిల్లల తల్లిదండ్రులకు, పిల్లలకి అందరికీ ధన్యవాదములు. పాఠశాల ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తాము. శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి సహకారంతో పాఠశాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేయడంతో పాటు పాఠశాలలో ఉన్న సమస్యలు ప్లస్ భోజన సమస్యలు, వంటశాల గది సమస్యలు ఉన్నాయి, తాగునీటి సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని మా శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి సహకారంతో అన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు, పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందికి అందరికీ హామీ ఇస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిల్లల తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.